ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మరొక పర్యాయము మీ ముందుకు రావడానికి దేవుడు తన మహాకృపను అనుగ్రహించాడు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం చేసిన తప్పును కప్పుకుంటే ఈ అంశం నుంచి దేవాది దేవుడు మనందరితో మాట్లాడును గాక నిజంగానే మనము ఆది పితరులైనటువంటి వారిని చూడగలిగితే అవ్వ సాతాను చేత శోధించబడింది శోధించబడిన తర్వాత ఆ శోధనకి లొంగిపోయినటువంటి అవ్వ తినగొన్నటువంటి ఆ పండ్లను కొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఆ పండ్లను ఇవ్వటం జరిగింది అప్పుడు వారిద్దరు కూడా ఆ పండ్లను తినటం జరిగింది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసి వారు ఆ పాపపు భీతి చేత వారు ఏం చేస్తున్నారంటే దేవునికి మారుగా దాచుకోవటం ప్రారంభించారు ఈ రోజున ప్రతి క్రైస్తవును చూసినట్లయితే తప్పిదమ్ములు ఆయా సందర్భంలో జరుగుతున్నాయి చేసినటువంటి తప్పులు తప్పిదమ్మును బట్టి దాచుకోవటం ప్రారంభిస్తున్నారు నిజంగానే మనం బైబిల్ గ్రంథాన్ని గమనించగలిగితే బైబిల్లో ఆయా సందర్భాల్లో మన వాక్యాన్ని పరిశీలన చేస్తే ఒప్పుకున్నవాడు కనికరింపబడతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున చాలామంది చేసినటువంటి పొరపాటును ఒప్పుకున్నటం కంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒప్పుకోవటం కంటే దాచుకుంటున్నారు కప్పిపెట్టుకుంటున్నారు అది ఆత్మీయుడికి అంత మంచిది కానే కాదు ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాలి మనం చేస్తున్నటువంటి పొరపాట్లను దాచిపెట్టేవారంగా కప్పుకునేవారంగా ఉండొద్దు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారంగా ఉండాలి చాలామంది అలాగ చేసి నష్టపోయిన వారిని బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు దాచుకున్నటువంటి వారిని కప్పు పెట్టుకున్నటువంటి వారిని బైబిల్ గ్రంథంలో వారు ఎంతగా నష్టపోయారో మనం బైబిల్ గ్రంథంలో వారు చూద్దాము కయ్యను చేసినటువంటి తప్పును కప్పుకొని దేశదింబరగా మారిపోయాడు ఆదికాండము 4:9 నుంచి మనం చూడగలం కయ్యను చేసినటువంటి తప్పును కప్పుకొని దేశదింబరగా మారిపోయాడు అదేవిధంగా మరొక విషయాన్ని మనం గమనించగలిగితే ఆకాను తాను చేసినటువంటి తప్పును కప్పుకొని కుటుంబం మొత్తాన్ని నాశనము చేసుకున్నాడు హల్లెలూయా యెహోషువా గ్రంథము 7:21-24 వరకు మనము చూడగలము అదేవిధంగా మరొక వ్యక్తిని మనం గమనించగలిగితే గెహజీ తాను అన్యాయంగా దేవుని సొమ్మును దోచుకొని దాచుకొని తనకు తన సంతతికి కుష్ఠరోగాన్ని మిగిల్చాడు రాజుల 2:20-27 మనం చూడగలం అదేవిధంగా మరొక విషయం దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకను సగము దాచుకొని అననీయ సపరియ వారి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అపొస్తల కార్యముల 5:10-10 ఈ సందర్భం మనం చూడగలం ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని అంతటిని మనం గమనించగలిగితే వారు చేసినటువంటి పొరపాట్లు దాచుకున్నారు కప్పిపెట్టుకున్నారు కాబట్టి వారి జీవితంలో నష్టాన్ని వారు రుచి చూచారు ఈ రోజున ప్రతి క్రైస్తవుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే చేసినటువంటి తప్పును కప్పు పెట్టుకునే వారంగా ఉండొద్దు అది దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చేత కనికరింపబడినటువంటి వ్యక్తులంగా ఉండాలి నువ్వు మనుషులకు చెప్పవలసిన అవసరం లేదు నీ బంధువులకు చెప్పవలసిన అవసరం లేదు కనీసం దైవజనుడి ఎదుట కూడా నువ్వు ఒప్పుకోవలసినటువంటి అవసరత ఎంత మాత్రం లేదు నీవు దేవుని ఎదుట దేవుని మందిరంలో వ్యక్తిగతంగా నీ పాపములు నువ్వు ఒప్పుకున్నట్ల ఆయన నీతిమంతుడు ఆయన న్యాయవంతుడు కాబట్టి నీకు క్షమాపణ అనుగ్రహిస్తాడు అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు ఈ రోజున నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడుగా జీవించాలి దేవుని చేత నువ్వు కనికరింపబడాలంటే తప్పనిసరిగా మన పాపములు మనం ఒప్పుకోవాలి దాచిపెట్టేవారంగా కప్పిపెట్టుకునే వారంగా ఉండక దేవుని ఎదుట ఒప్పుకుందాం ఆయన చేత కనికరింపబడదాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్